హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో సోయా కూర ఎలా రెడీ చేయాలి, ఏమిటి అనేది చూద్దామండి. సోయా మిల్ మేకర్ అంటారు కదా, మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. ఈ కూర ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దాం. ఇక్కడ వాటర్ పెట్టుకున్నాను, అంటే మనం ఎన్ని చేస్తున్నామో దాన్ని బట్టి నీళ్లు పెట్టుకుని దాంట్లో ఉప్పు వేసి ఒక్క బాయిలింగ్ వస్తే చాలండి, ఇది ఆఫ్ చేసేయచ్చు. ఒక కప్పు వరకు సోయాబీన్ అనేది తీసుకున్నాను నేను, మిల్ మేకర్ అంటారు కదా, అది ఒక కప్ తీసుకున్నాను. అంతకుముందు చూపించిన వీడియోలో చిన్న మిల్ మేకర్తో చేసి చూపించాను, అది వేరే డిఫరెంట్గా ఉందండి, ఇది వేరేగా ఉంది. మీరు కావాలంటే చూడొచ్చు, గమనించండి. తయారీ విధానం వచ్చేసి ఇలా ఒక్క పొంగు వచ్చాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఒక్క బాయిల్ వచ్చిన వెంటనే ఇది ఉడికిపోతుందండి. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలాగా వాటర్ తీసేయాలి, ఇలా పొంగు వచ్చిన వెంటనే ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. తీసి సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ 1 టీ స్పూన్ అనేది ఆయిల్ అనేది వేసుకోండి, 1 స్పూన్ వేసుకుంటే చాలు. ఇక్కడ జీలకర్ర 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసానండి. దాంట్లోనే 1 చిన్న ఉల్లిపాయ, 1 ఉల్లిపాయ అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారా, ఇలాగా తీసేసాక, నీటిలోని తీసేసాక ఉప్పు, మిల్ మేకర్కి కొంచెం మసాలాలు పట్టించుకోవాలండి. ఇలాగ పసుపు, ఉప్పు, ఇంకా కొన్ని ఐటమ్స్ వేసి మనం కలుపుకొని సైడ్ పెట్టుకుందాం. గరం మసాలా ఇది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది, రోటీస్కైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. ఇలాగ 1 టీ స్పూన్ కారం, మెయిన్ ఇంగ్రీడియంట్స్ పెరుగు, 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి, అంటే మీరు ఎంత చేస్తారో దాన్ని డబల్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీరు జనాన్ని తినే జనాన్ని బట్టి, మీ ఇంట్లో ఎంత జనాన్ని ఉంటారో దాన్ని బట్టి చేసుకోండి డబలు. ఇది 4 నెంబర్స్ సరిపోయేంత చేశానండి, మీరు ఇంకా ఎక్కువ జనం ఉంటే దీన్ని డబల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలాగా పెరుగు వేసి గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం అన్నీ కలిసేటట్టు కలుపుకొని 1-5 నిమిషాల పాటు సైడ్ పెట్టేసేయండి, అంతే. చాలా ఈజీ ప్రాసెసింగ్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిపోయినాయి, దీంట్లో కొంచెం కారం, అంటే మీకు తినే కారాన్ని బట్టి చిటికెడు పసుపు. మనం ఉల్లిపాయ కూడా ఎక్కువగా వేయలేదండి, తక్కువ వేసుకుంటే చాలు, స్వీట్ అనేది వచ్చేస్తుంది. రుచికి తగ్గంత ఉప్పు మనం దాంట్లో కూడా వేసామండి, సోయాలో కలిపి పెట్టుకున్నాం కాబట్టి చూసి కారం ఉప్పు అన్నీ చూసుకొని వేసుకోండి. ఓ వేసేసాము అన్నట్టు వేసేసామంటే కనుక కారం ఉప్పు అన్నీ ఎక్కువైపోతాయి, డబల్ అయిపోతాయి. సో చూసుకొని వేసుకోండి. దీంట్లోనే టమాటా ప్యూరీ, 1-3 టమాటాలు ప్యూరీ కొట్టేసుకుని, అంటే మీ 3 టమాటాలు మిక్సీ కొట్టుకుని వేసేస్తారంటే కనుక ఆ టమాటా గుజ్జు అనేది బాగా ఉడకాలండి, అంటే మొత్తం బాయిల్ అయ్యి మనకు దగ్గరగా నూనె తేలాలి. ఆ విధంగా మనం ఆయిల్ కూడా తక్కువ వేసాం, మీరు గమనించారో లేదో. ఆయిల్ అనేది తక్కువ యూజ్ చేయొచ్చండి, ఇలా ఇటువంటి కూరల్లో చాలా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. రోటీస్కి అయితే ఏ పని పర్వాలేదండి, అంత బాగుంటుంది. చూసారా, 1-5 నిమిషాల పాటు అయినా మీరు దీన్ని వెయిట్ చేయవలసి వస్తుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే కనుక ఇలా బాయిల్ అయ్యి ఉంటుంది, అంటే బాగా దగ్గర పడిపోతుందండి. దాంట్లోనే కస్తూరి మేతి వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కోలా చేస్తేనే మనకి డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. మనకి ఎప్పుడు కూడా ఒకేలా చేశారంటే బోర్ అనిపిస్తుంది, తినబుద్ధి కాదు. మిల్ మేకర్ అనేది ఏం బాగుంటుందిలే అనుకోవద్దండి, చాలా బాగుంటుంది. ఇలా 5 నిమిషాల తర్వాత ఏదైతే కలిపి పెట్టుకున్నారో మిల్ మేకర్లో మసాలా, అది ఈ మసాలాలో వేసేస్తే మనకి కలిపేసుకోండి, బాగుంటుంది. మనకు ఉప్పు కట్ట కలిపెట్టాం కాబట్టి మంచిగా లాక్కుంటుందండి ఉప్పు అనేది, ఉప్పు కారం పీరుస్తుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది.
చూసారా, ఇలాగ మీకు రోటీస్ కానీ లేదా దేనికైనా చాలా బాగుంటుంది ఇది. ఒక్కసారి మిల్ మేకర్ కూరని ట్రై చేస్తారంటే ఎవరు వదలరండి. ఉత్తి కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇలా మగ్గిపోవాలి, ఉప్పు అనేది బాగా పట్టాలన్నమాట. చూసారా బాగా పట్టేస్తుంది కదా. ఇప్పుడు చూసారా ఇలాగైతే మనం బాగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు వదిలేసారంటే కనుక మనకి ముక్కకి ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా పట్టేసి మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో మీకు కావాల్సిన నీళ్ళు పోసుకోవచ్చండి. మీకు వాటర్ ఎంత ఉందో, నేనైతే పెరుగు మసాలా కలిపి పెట్టాను కదా, అవే వాటర్ యాడ్ చేసేస్తున్నాను. చూసారా మసాలా అంతా రెడీ అయిపోయింది. మనం ఎక్కువగా ఆయిల్ వేయలేదు, ఏమీ వేయలేదండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది, అంత బాగుంటుంది. మనకి ఆయిల్ కూడా ఎక్కువ వేసేసి వండలేదండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎవరైనా కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఇటువంటి కూరలు ట్రై చేస్తారంటే బాగుంటుంది. ప్రోటీన్ అనేది మనం పెరుగు కూడా వేసామండి, ప్రోటీన్ చాలా బాగుంటుంది. సో ఈ కూర ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇది ఆల్రెడీ నేను ట్రై చేశాకే నేను మీకు చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కటి కూడా నేను ట్రై చేసి ఎలా వచ్చింది ఏమిటన్నాకే మీకు అనేది చూపించడం జరుగుతుంది. నేను చేసి చూపిస్తాను. కొంచెం డిఫరెంట్గా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా కొంచెం డిఫరెంట్గా, అదే సోయాబీన్స్తో చేసినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఇలా కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నారంటే అయిపోయింది, అంతేనండి. మనకి ఎక్కువగా ఏమీ అవస్థ పడవసరం లేదు. మీరు కావాలనుకుంటే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు, లేదా ఇలా కూడా మీరు బాగుంటుందండి. ఏం లేదు, నేనైతే ఇక్కడ బౌల్ తీసుకున్నాను, ఆ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా వేరే బౌల్లో తీసుకుంటారా లేదా పర్వాలేదు, అలాగే ఉంచేసుకున్నా పర్వాలేదండి. మన వీడియో కోసం చేయాలి అనుకుంటే ఒక బౌల్లో తీసుకోవచ్చు, లేదా అలా కూడా పెట్టేసుకోవచ్చు. చూసారా కూర అనేది మనకి రెడీ అయిపోయింది. మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మిల్ మేకర్ కర్రీ విధానం అయితే చాలా ఈజీ, ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చూసారా మన కర్రీ నచ్చితే లైక్ అండ్ షేర్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.